అతను నా తమ్ముడే అంటూ సీఎం ప్రాధేయపడ్డం, ఎక్కడైనా మామ అను కానీ వంగతోట కాడ కాదు అన్నట్టు ఎన్ఎస్జీ కమాండో ప్రవర్తించడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన చిన్నాయన కుమారుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీఎం కాన్వాయ్లోని జగన్మోహన్ రెడ్డి వాహనం వద్దకు వచ్చారు. ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి వెళ్తూ ఉన్నారు. ఇంతలో సీఎం తన వాహనం ఎక్కాల్సిందిగా ఆయనకు సైగ చేశారు. దీనికి భారతదేశ అత్యున్నత సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్జీ కమాండోస్ అడ్డు చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాహనం దిగివచ్చి, ఆయన నా బంధువు, స్వయంగా నా తమ్ముడే, ఆయనను వాహనంలోకి అనుమతించండి అంటూ ఎన్ఎస్జీ కమాండర్లకు విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ పర్పస్, మీ సెక్యూరిటీ మా బాధ్యత, మేము అవినాష్ రెడ్డిని మీ వాహనంలోకి అనుమతించమంటూ భీష్మించారు. దీంతో ఆయన నా తమ్ముడే అంటున్నా వాళ్ళు వినలేదు. దీంతో సీఎం జగన్ సైలెంట్ అయిపోయారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా చక్కర్లు కొడుతూ హల్చల్ చేస్తుంది. ఇటీవల మాజీ మంత్రి వైసీపీ నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి జనవరి 3 నుంచి వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతుంది అని చెప్పిన నేపథ్యంలో ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతుంది. వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి కేంద్రం నుంచి కానీ సిబిఐ నుంచి కానీ ఎన్ఎస్జీ కమాండోస్కు తగినన్ని ఆదేశాలు రాబట్టే ఆయన్ను అనుమతించడం లేదని వార్తలు వస్తున్నాయి. సీఎం తన తమ్ముడిని కాపాడడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని, దానికి ఈ సంఘటనే ఉదాహరణ అని ప్రతిపక్షం తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఎవరో కదా.